అందరికీ క్షణార్థులు. ఇక మన ఇవాళ అయింది కదా, ఇవాళ కూడా ఎప్పటి లెక్కనే మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక చూద్దామా మరి. ఈరోజు ఎందరో మహిళలు విద్యలో ఉద్యోగంలో రాణిస్తున్నారంటే దానికి కారణం సావిత్రి వైపులే. విద్యతోనే మహిళా లోకానికి విముక్తి అని నమ్మి అవిశ్రాంతంగా పోరాడిన మహోన్నత వ్యక్తి, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయుని రాలు సావిత్రి వైపులే. ఆమె జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆమెను యాద్ చేసుకుందాం. మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సార్ యాదగిరి గుట్టకు పోయినట్టున్నాడు కానుల్లా. హరీష్ రావు సార్ అంటే అందరికి పానమేనా? ఈ అధికారులు అయ్యగారులు అందరూ సార్కు సాగతంబాలికిర్రట. ఈ అయ్యగారుల మంత్రాలు నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిండు. ఇక మరి గుడి పండ్ల గురించి ఏమైనా అరుచుకోవచ్చు. ఇక సార్తోని మన ప్రభుత్వ వైపు గొంగడు సునీత మహేందర్ రెడ్డి మేడం, ఈ ఆలయ అధికారులు ఇట్లున్నారు కదా. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని అందశ్రీ పాడిన పాట యాదికొత్తుందుల్లా. అయ్యలకి ముచ్చట ఇంటుంటే పేగుబంధం విలువ విడిచి పసికూన అన్న ముచ్చటనే మర్చిపోయి నేను ఒక ఆడదాన్ని అన్న ఆలోచననే లేకుండా అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పంట పొలాల్లో వేసేసిపోయారు. నా కడుపులో పుట్టిన పేగు అన్న కనికరమన్న అనిపించలేదొచ్చునుల్లా. తెలంగాణలో కొత్త సంవత్సరం జోరుగానే చేసుకున్నట్టున్నారు కానుల్లా. మందుకే మత్తెక్కినట్టు అనిపించింది. ఇక 4 రోజులలోనే దగ్గర దగ్గర 760 కోట్ల రూపాయల ఆమదాన్ని సర్కారుకు సంపాదించి పెట్టిర్రు. ఇవి అబ్కారి శాఖలు చెప్తున్న అధికారులు మాత్రమే. ఇంకా సాటిసాటిపోయిన ఇంకెన్నున్నాయో ఏం కథనం. ఇక మొత్తానికైతే జోరుగానే నడిచింది కదా. ఇక మొత్తానికైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆఖరికి మా పెన్లాం బీటలో పూడా ముంచి అయినా సర్కారం దాదాట్లో ఏ మాత్రం వెనుకపోమని గట్టిగానే మందు సీసాలు సపోర్ట్ చేసారు తెలంగాణ ప్రజలు. మన బీసీసీఐ అధ్యక్షుడు గదెనుల భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సార్కు శనివారం నాడు హార్ట్అటాక్ వచ్చిందట. ఇక ఇంటి వాళ్ళందరితో కలిసి ఆ ఉడ్లాడి దావకనకేమో తీసుకుపోయారని అంటున్నారు. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాడని డాక్టర్లు చెప్తున్నారు. ఏందోయేమో పొర్రి రోగాలు చెప్పత్తానే అయింది. శనివారం నాడు పొద్దుగాలు తెలిసి రెడ్ మిల్లి చేస్తుంటాడ గదెనుల నడుచుడు మిషన్ మీద నడుతుండన్నట్టు. ఇక అంతలోనే చాతులే నొప్పి వచ్చిందని ఇంటి వాళ్ళకి చెప్పిండట. ఆయన భార్య సోదరుడు మన బెంగాల్ ఆరోగ్య మంత్రి కలిసి ఆయనతో దావకనకు పట్టుకపోయారట. ఇక దాదాపు ఇట్లా అయిందని ఎరికాయటలకు ముఖ్యమంత్రి దీదీ మేడము మన గవర్నర్ సార్ అందరు కలిసి పోయి సూచించారట. ఇక మంచిగానే ఉన్నాడని అంటున్నారు. ఇక మీరు కూడా ఏం రంది పెట్టుకోకరు, మంచిగానే ఉన్నాడట గంగూలీ సారు. తెలంగాణలో ఉన్న దేవాలయాలల్లో ముఖ్యమైన దేవాలయం మన సిద్దిపేట జిల్లాలో ఉన్న కోవరెల్లిమల్లన్నయ్య. ఈ ఆమదాన్ ఎన్ కేసులో ఆయన కూడా ఏ మాత్రం వెనకపోతలేడు కానుల్లా. 2 నెలల లోపలనే 56 లక్షల రూపాయలకు ఎక్కువనే పైసలాట. ఇక దగ్గర దగ్గర 10 తులాల దాకా బంగారం 6 కిలోలు ఎండి వెనుకకేసిండని ఆలయం అధికారులు చెప్తున్నాం ముచ్చట.
నలుగురు భార్యల నాగాభరణుడు కోరికలు తీర్చే కౌరేలి మల్లన్న లగ్గం 10 తారీఖు నాడు సులువు అవుతుందిలా. ఎవరన్నా ఓనల్లుంటే కూడా పోయి చూసిరారి. ఇక మల్లన్న లగ్గం అంటే చిన్న గుంటదా చిన్న కథనా? ఆకాశం అంత అరుగులాయే, భూదేవరంతా గద్దెలాయే, మల్లన్న లగ్గం మా సంబరంగా జరుగుతుందాయే. ఇక శివశక్తుల సింధులు ఒగ్గొల్ల పాటలతో ధూమ్ధామ్ అవుతుంది పోరి. దేవాలయం యొక్క ఉండి లెక్కింపడం జరిగింది. 55 రోజులకు గాను 6 కేజీలు 100 గ్రాములు వెండి, 98 గ్రాములు బంగారము మరియు 56,58,590 రూపాయలు నగదు ఉండి ద్వారా లెక్కింపులు జరిగింది. ఈ గుంట మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక మళ్ళీ గిదే కాళ్ళకి ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండుర్రి TS24 న్యూస్.